subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ ఎడిటింగ్ వరల్డ్. చూశారుగా ఫ్రెండ్స్, ప్రివ్యూలో చూసిన బోనాలు ఫెస్టివల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో వీడియోలో పూర్తిగా గైడెన్స్ అయితే ఇస్తాను. ఈ వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 16:9 పైన ట్యాప్ ఇచ్చి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చాను, ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి 30 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఫస్ట్కి వచ్చేయండి. వీడియోలో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి నియర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కొన్ని రకాల ఇమేజ్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పోతురాజు ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ కొన్ని రకాల ఇమేజెస్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి యూజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తే చేసుకోండి. ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎక్కడ నచ్చుతుందో అక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీని అయితే లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ క్రోపింగ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఈ మార్క్ని అయితే ఎనేబుల్ చేసుకుని, ఎనేబుల్ చేసి ఈ ఫెదర్ని అయితే 50% ఫుల్గా అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో పైన ట్యాప్ ఇచ్చి సేమ్ క్రోపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్ని ఆన్ చేసి ఫేదర్ అయితే ఫుల్గా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత రైట్ మార్క్ అని క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా అల్లార్జున్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పైన దీన్ని అయితే డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా నిదానంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అల్లార్జున్ సార్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి లాస్ట్కి రబ్బర్ స్టాంప్ అనే యానిమేషన్ ఉంటుంది, దీన్ని 1.5లో పెట్టండి. పెట్టిన తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. టిక్చిన తర్వాత ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి ఇన్ యానిమేషన్ పైన ట్యాప్ ఇచ్చి రబ్బర్ స్టాంప్ పైన ట్యాప్ ఇచ్చి 1.5 అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత అల్లార్జున్ సార్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ పక్కన కీ యానిమేషన్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు ఒక 1 సెకండ్ 900 మీటర్ దగ్గర స్క్రోల్ చేసుకొని ఒక కీ యానిమేషన్ అయితే పెట్టి మళ్ళీ ముందుకు కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఒక కీ యానిమేషన్ పెట్టి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు జరిపి కీ యానిమేషన్ పైన ట్యాప్ ఇచ్చి ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే ఎలా మూవ్ అవుతుందో. ఇప్పుడు సెకండ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి కీ యానిమేషన్ పైన ట్యాప్ ఇచ్చి ఆ ఇమేజ్ ఎక్కడైతే ప్రీవియస్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి అక్కడ కీ యానిమేషన్ ఎక్కడ ఉందో చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ కీ యానిమేషన్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడ ప్రీవియస్ ఇమేజ్ ప్లేస్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇమేజ్ అయితే ఎలా మూవ్ అవుతుందో చూడండి. చూశారుగా ఫ్రెండ్స్ ఇమేజెస్ అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి, ఓ స్టిక్కర్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడైతే మీరు ఒక లైట్ గ్రాండ్ లైట్ అనే స్టిక్కర్ అయితే డౌన్లోడ్ చేసుకున్న ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకుని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. రెడ్ మార్క్ టిక్కండి. ఇచ్చిన తర్వాత ఇలా కార్నర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీని అయితే లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను, బోనాల పండుగ శుభాకాంక్షలని. ఆ టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు స్క్రోల్ చేసి ఈమేజ్ పైన ట్యాప్ ఇచ్చి కొంచెం
5 సెకండ్ వరకు స్క్రోల్ చేసుకుని ఇక్కడ కత్తెర పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే స్క్రోల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లైక్ మార్క్ టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత దీనిపైన టెక్స్ట్ పని ట్యాప్ ఇచ్చి, యానిమేషన్ పని ట్యాప్ ఇచ్చి, రబ్బర్ పని స్టాంప్ పని ట్యాప్ ఇచ్చి దీన్ని అయితే 5 సెకండ్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. నేనైతే స్క్రోల్ చేసుకున్నాను. రైట్ మార్క్ పని ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 11 సెకండ్స్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళండి. స్టిక్కర్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడైతే మీరు కాన్ఫినిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిలో బూమ్ అనే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా అయితే వస్తుంది. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆడియోని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియోని అయితే యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని యూజ్ చేసుకోండి. మీకు నచ్చిన ఆడియోని తీసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. దీనికి సాంగ్ కూడా యాడ్ అయిపోయింది. వీడియోని స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ మీడియా పైన ట్యాప్ ఇచ్చి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే చిన్నగా అయితే చేసుకోండి. నేనైతే చేసుకుంటున్నాను. ఎంత చిన్న అవుతుందో అంత చిన్న చేసుకొని ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. స్టిక్కర్ పైన ట్యాప్ ఇచ్చి లాస్ట్ పైన లాస్ట్కి వచ్చేసి మీకు ఇక్కడ అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది కార్టూన్ కాల్ అనే ఆప్షన్ని ట్యాప్ ఇచ్చి ఓపెన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత దీనికి ప్లస్ వరకు ఉంచి కట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్కి వచ్చిన తర్వాత దీన్ని అయితే లాస్ట్ చేసుకుని చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ప్లేజెస్ చూపిస్తాను నీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ ఇచ్చి దీన్ని అయితే మరి చిన్నగా అయితే చేసుకోండి. నేనైతే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా అవుతుందో. ఇట్లా కార్టూన్స్ అనేవి ఓపెన్గా అయితే ఉంటుంది. వీడియో అయితే వండర్ఫుల్ ఫ్రెండ్స్. వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ షేర్ పని ట్యాప్ ఇచ్చి